టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే మీ ఫేవరెట్ సీరియల్స్ ని సన్ నెక్స్ట్ యాప్ లో చూడండి. ఇండియాలో వినియోగదారులకు ఉచితంగా లభిస్తుంది. ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వెళ్ళి మంచిని తీసుకురా. నేనెందుకొచ్చానో అర్థం కాలేదా? నువ్వు భయపడుతున్నట్టు గొడవ పడ్డానికి కాదు, జరిగిన గొడవలన్నీ మర్చిపోమని చెప్పడానికి. నేను ఇలా మాట్లాడడం నీకు ఆశ్చర్యంగా ఉంది కదా? నిజంగా నేను నమ్మలేకపోతున్నాను. నేను కూడా నమ్మలేకపోతున్నాను ఆంటీ. కానీ అమ్మ పూర్తిగా మారిపోయింది, తనే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. ఇప్పుడు ఎవరికి ఎవరి మీద కోపం లేదు. ఈ మాట వింటుంటే చాలా సంతోషంగా ఉంది. మా మీద ఉన్న కోపం పోవడం అంటే నిజంగా అది మాకు పెద్ద రిలీఫ్. మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. అత్తయ్య ఆశ్రిత గురించి చెప్పగానే అంత చిన్న పిల్లే తప్పు తెలుసుకొని మారిపోయినప్పుడు నేను అర్థం చేసుకొని మారలేనా అనిపించింది. వెంటనే మన మధ్య జరిగినవన్నీ మనసులో నుంచి తుడిచేశాను. ఆవేశపడే ఆ పాత కీర్తిని హనిచిపెట్టేశాను. ఇప్పుడు నీ ముందున్నది పూర్తిగా మారిపోయిన కీర్తి. నాకెందుకో నాలాగే నువ్వు కూడా నటిస్తున్నావు అనిపిస్తుంది. లేకపోతే ఇంత సడన్ గా నువ్వు మారిపోవడం ఏంటి? అమూల్య తీసుకో. ఆంటీ వాటర్ తీసుకోండి. కీర్తి గారు, అయ్యో సారీ 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 ఆంటీ, చూసుకోలేదు. పర్లేదు, నీళ్ళే కదా ఆరిపోతుంది. ఇంతకీ మేమెందుకు వచ్చామో చెప్పలేదు కదా? రేపు మా ఇంట్లో మదర్స్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నాం కదా, ఆ సెలబ్రేషన్స్ ఎలా ఉండాలనేది మా అమ్మ మీ ఆశ్రితతో కలిసి ప్లాన్ చేయాలనుకుంటుంది. వావ్, ప్లానింగ్ అంటే నాకు చాలా ఇష్టం. మనుషుల్ని సర్ప్రైజ్ చేయడం అంటే ఇంకా ఇష్టం. అయితే రేపు అందరూ థ్రిల్ ఫీల్ అయ్యేలాగా అమేజింగ్ గేమ్స్ ప్లాన్ చేద్దాం. ఓకే పద, నీ రూమ్ కెళ్ళి డిస్కస్ చేద్దాం. పద ఇటు. కాసేపు వెయిట్ చేయండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఇదే నా రూమ్, ఎలా ఉంది? చాలా బాగుందా శ్రుత? నీ రూమ్ అంత కాకపోయినా ఎంతో కొంత నేను మెయింటైన్ చేస్తాలే. అలయం లేదు, నిజంగా బాగుంది. ఇవన్నీ మా నాన్న పంపించిన బొమ్మలు. ఆయన రారు గాని బొమ్మలతో వస్తాయి. ఆడుకుందమ్మా. అలాగే నవ్వుతూ మాట్లాడితే ఫ్రెండ్ అయిపోయినట్టు అనుకుంటున్నావా అమూల్య? నేనెప్పటికీ ఫ్రెండ్ని కాను. ఎనిమీనే నేను మీ అమ్మని మదర్స్ డే రోజు ఎలా బుక్ చేస్తానో చూడు. ఏంటి,
దీని చూపుకి మాటకి సంబంధమే లేదు. నాలాగే ఇది నటిస్తుందా ఏంటి? నటిస్తే మంచిదేలే, లేకపోతే ఇది నా కూతురు ఫ్రెండ్ ఏంటి? ఇది దీని ఓవర్ యాక్షన్. దీనికి వీపుపై వాతలు పెట్టాలి. అబ్బబ్బబ్బా, ఏం పర్ఫార్మెన్స్ ఇస్తున్నావే మీ అమ్మలాగా. కానీ మీ అమ్మ దొరకదు, నీకన్నా చాలా టాలెంటెడ్. నీలాగా మొహం మీద అనే టైప్ కాదు. అన్ని మనసులో పెట్టుకొని మొహం మీద మాత్రం చిరునవ్వు మెయింటైన్ చేస్తుంది. అక్కడే నిలబడిపోయారు ఏంటంటే, సిగ్గు లేకుండా లోపలికి రండి. సరే సరే, సిగ్గు పడకుండా అనబోయి అలా అన్నాను. నువ్వింకా ఏం మారలేదు అశ్రిత కదా? అదే ఆ గడుసుతనం, మాట పద్ధతి తెలియకుండా నీలో నీలోనే వచ్చేస్తున్నాయి అంటున్నా. కనిపెట్టేసింది కంత్రి ఆంటీ. అదేం లేదంటీ, నోరు జారాను కానీ నేను మారిపోయాను. లేకపోతే సారీ ఎందుకు చెప్తాను? అయినా గయ్యాలంటే మీరు మారగా నేను మారనా? అమ్మా, ఇండియాకి వచ్చాక ఈ గయ్యాలన్నమాట చాలా సార్లు విన్నాను. గయ్యాలి అంటే ఏంటి? సింపుల్ అమ్ము, గయ్యాలంటే ఆశ్రితే. అదే నిన్నటి వరకు నిన్ను ఇబ్బంది పెట్టిన ఆశ్రిత. నీ బుక్స్ కొట్టేయడం, నీ లంచ్ బాక్స్ని పడేయడం, నిన్ను టార్చర్ చేయడం, ఇవన్నీ చేసింది ఆశ్రితే కదా. ఈ ఆశ్రిత కాదులే, మారిపోయిందిగా. అదే మారిపోయింది కదా. అవును, నిజంగానే మారిపోయింది. ఆ ఆశ్రితని డీల్ చేయడం అంటే అమ్మో చాలా టఫ్. నేను నా బిహేవియర్తో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. ఐఎమ్ రియలీ సారీ. మీరు కూడా సారీ చెప్తారా ఆంటీ? అంటే మీరు కూడా నన్ను చాలాసార్లు ఇబ్బంది పెట్టారు కదా. నమస్కారానికి ప్రతి నమస్కారం సమస్కారం అని మా టీచర్ చెప్పిందంటీ. పెద్దవాళ్ళు పిల్లలకి క్షమాపణ చెప్తే పిల్లల ఆయుష్ తగ్గిపోతుందని మా నాన్నమ్మ చెప్పింది. వాళ్ళ అమ్మకి అమ్మమ్మకి ఈ విషయాలు తెలియదనుకుంటాము. తెలియకుండా ఎలా చెప్తారు చెప్పు. ఆ వీక మనం చెప్దాంలే, క్లోజ్ అయిపోయింది కదా. అదే మనకు అశ్రిత బాగా క్లోజ్ అయిపోయింది అంటున్నా. అవునమ్మా, నాకైతే బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. మీరు ఆడుకోండి, నేను జానకి దగ్గరకు వెళ్తాను. అలాగే అమ్మా.